बेसिकली मीटिंग पिलवडानिकि प्रधान कारणालु कोन्नि उद्देशालु एमिटंटे ఒకటి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు కావస్తా ఉంది 34 మంత్స్ అయిపోయింది దగ్గర దగ్గర మరో 2-3 నెలల్లో థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది సో ఇక నుంచి పార్టీ పరంగా मल्ली प्रजल्लेकी मनं पोये परंगा कार्यक्रमालु एक्टिविटीस अन्नी कूडा कोंचेम मल्ली मनं रीओरियंट चेसुकोनी मल्ली आ दिशगा अडुगुलु वेयाल्सिन समयं वच्चिंदि ना एक्सपीरियंस लो नेनु चेप्ता उन्नानु बहुशा चाला मंदी कूडा नेनु चेप्पिन वर्षन तो कूडा एकीभवेस्तारु Nothing is more effective program than door to door. Gadapa gadapaku minchina program kanna gelavadaniki. Oka MLA gelichi shasana sabalo kuchovali anante kachitanga aa MLA ane vyakti kanisam oka 3 saarlu anna gaani door to door karyakramam chestene సత్ఫలితమిస్తుంది కనీసం అంటే 2 సార్లు అన్నా గానీ ప్రతి గడపకు తగలకపోతే ఎమ్మెల్యే ఎంత మంచి ఎమ్మెల్యే అయినా కూడా గెలవడం అన్నది అంత క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది ఈ మొట్టమొదటిగా ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇక ప్రజల్లోకి వెళ్ళాల్సిన బాధ్యతను గుర్తు చేసేందుకు ముఖ్యంగా ఈ మీటింగ్ ను ఈ రోజు నేను కాల్ ఫర్ చేస్తా ఉన్నాను ఇంకా మనం మన ఇళ్ల దగ్గర మనం కూర్చోడము ప్రజలు మన ఇళ్ల దగ్గరికి వచ్చి మనమును కలవడము అనే కార్యక్రమానికి ఇక నుంచి ఫుల్ స్టాప్ పెట్టి ఇక మనం గ్రామాల వైపు మనం గ్రామాల్లోకి వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ప్రోగ్రామ్ ను ఎట్లా సింక్రనైజ్ చేసామో అంటే ఏప్రిల్ మాసంలో ఉగాది నుంచి వాలంటీర్లకు ఎలాగూ మనం సన్మానం చేసే కార్యక్రమం ఎలాగూ ఉంది సేవా వజ్రాలని సేవా రత్నాలని సేవా మిత్రలని ప్రతి వాలంటీర్కు కూడా వాళ్ళు చేసిన మంచి పనులకు బాగా చేసిన మంచి పనులకు చాలా మంది వాలంటీర్లకు అందరికీ కాదు కానీ బట్ ఆ మంచి పనులు చేసిన ఆ వాలంటీర్లందరికీ కూడా మనం పారితోషికం ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వడము తర్వాత షాల్వాలు కప్పడము తర్వాత వాళ్ళకు ఒక మెడల్ ఇవ్వడము సేవా మిత్రాలు సేవా వజ్రాలు సేవా రత్నాలను మెడల్ ఇవ్వడం ఇవి మనము లాస్ట్ ఇయర్ కూడా చేశాం కానీ నేను ఈసారి మిమ్మల్ని ఎందుకు అదే పనిగా ఇక్కడ చెప్తున్నాను అంటే ఈ ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది నుంచి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ ఒక నెల పాటు జరుగుతుంది నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే ఖచ్చితంగా ప్రతి ఊరికి వెళ్ళి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోండి మీ ఇంట్లో ఈమెయిల్ జరిగింది మీ అక్కకి ఈమెయిల్ జరిగింది మీ అమ్మకి ఈమెయిల్ జరిగింది మీ చెల్లికి ఈమెయిల్ జరిగింది అని చెప్పి మీకు ఈమెయిల్ జరిగింది అని చెప్పి మొత్తం డేటాబేస్ ఇంటింటికి ఈమెయిల్ జరిగింది అని మీకు స్వయంగా ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్ ఆశీస్సులు తీసుకుంటూ నేనే లెటర్ రాసినది ప్రతి ఇంటికి మీ ద్వారా ప్రతి ఇంటికి మీరు వెళ్ళి ఆ లెటర్ ఇచ్చి ఆ మెయిల్లన్నీ కూడా వాళ్ళకు చెప్తూ వాళ్ళకు గుర్తు చేస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందే కార్యక్రమం ఈ ప్రక్రియ ఒక వైపున రెండో వైపున బూత్ కమిటీస్ ఫార్మేషన్ మళ్ళీ బేసిక్స్ లోకి వెళ్ళిపోవాలి
బూత్ కమిటీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో టోటల్గా బూత్ కమిటీస్లో మళ్ళా ఫార్మేషన్ జరగాలి. సగం మంది ఆడవాళ్ళు ఉండాలి, 50% ఖచ్చితంగా బూత్ కమిటీస్లో ఆడవాళ్ళు ఉండాలి. కార్యక్రమం ఏదైతే మనము ఈ మేలో మనము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే టయానికల్లా మనము జిల్లా మండల్ అండ్ విలేజ్ కమిటీస్ ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలి. సో ఈ ఈ విలేజ్ కమిటీస్ ఈ మండల్ కమిటీస్ జిల్లా కమిటీస్ ఫార్మేషన్లో ఇందులో రీజనల్ కోఆర్డినేటర్స్ చురుగ్గా పాల్గొంటారు. దాదాపుగా రీజనల్ కోఆర్డినేటర్స్ని కూడా నెంబర్ బాగా పెంచుతున్నాం. ఆల్మోస్ట్ కొత్త జిల్లాలు ఇప్పుడు 26 అయిన నేపథ్యంలో ఆల్మోస్ట్ ఎవ్రీ 3-4 కొత్త జిల్లాలకు కొత్త రీజనల్ కోఆర్డినేటర్ని తీసుకొస్తా ఉన్నాం. రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా ఒక 8 దాకా స్ట్రెంగ్త్ పెంచుతా ఉన్నాం. సో వాళ్ళకు సూపర్విజన్ కూడా చేస్తారు. సో వాళ్ళ సూపర్విజన్లో కూడా ఇది జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని 8 ప్లీనరీలో ప్లీనరీ నిర్వహిస్తాం. ఇవన్నీ కూడా పూర్తయిపోయి అన్నీ కూడా పీక్లో ఉండగా 8 ప్లీనరీ కూడా నిర్వహిస్తాం.